మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే టీ4 జీన్స్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధానులు వికేంద్రీకరణకు వ్యతిరేకంగా వ్యవహరించిన తేదేపీ తీరును నిరసిస్తూ ఒంగోలు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్నం చేసిన వైకాపా పార్టీ నాయకులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నుంచి ర్యాలీ బయలుదేరి చెతి సెంటర్ వద్ద మానవహారం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఓటు అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటుని నమోదు చేసుకోవాలని, అలాగే ఓటుకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుగా ప్రక్రియలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు ఓటుని కలిగి ఉండాలని వారు సూచించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు ఆర్డీఓ, డిఈఓ, పౌర సరఫరా శాఖ ఏడీతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. అరే ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఓట్లు నమోదు చేసుకునేదానికి ఎలక్షన్ కమిషను స్పెషల్ రివిజన్స్ని టేకప్ చేస్తుంది. అదేవిధంగా అదే కాకుండా కంటిన్యూస్ అప్డేషన్లో కూడా ఎవరైనా ఓటు నమోదు కంటే ఎవరికైతే 18 సంవత్సరాల వయసు నిండిందో వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకునేదానికి కానీ, అదేవిధంగా ఏదైనా మరి ఇన్ఎలిజిబుల్లో ఉంటే వాళ్ళని తొలగించేదానికి, ఏదైనా సరే మార్పులు ఉన్నట్టయితే వాటికి ఫామ్స్ అన్నీ కూడా పెట్టుకునేదానికి ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కూడా జరుగుతూ ఉంది. ఎస్ఎస్ఆర్ 23వ తేదీకి డేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము 14వ తేదీన మామూలు పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఎప్పుడైనా సరే ఓటరు మరి కంటిన్యూస్ అప్డేషన్లో నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కానీ లేదు ఫామ్స్ మరి ఆర్డీఓ ఈఆర్ఓ దగ్గర ఆర్డీఓస్ లేకుండా ఉంటే ఎవరైతే ఈఆర్ఓస్ ఉంటారో వాళ్ళ దగ్గర కానీ, అదేవిధంగా తహసీల్దార్ దగ్గర కానీ ఫామ్స్ ఇవ్వచ్చు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మనం ఎక్కువగా సీనియర్ ఓటర్స్ ఎవరన్నా అంటే వాళ్ళని ఫెసిలిటేట్ చేసుకునేది, అదేవిధంగా కొత్త ఓటర్లను కూడా మనము వాళ్ళకి ఉత్సాహం కల్పించేదానికోసము, మన ప్రజాస్వామ్యం మంచిగా ఉండేదానికోసము వాళ్ళని కూడా ఫెసిలిటేట్ చేసుకునేదానికి, మనం అందరికీ అవగాహన కల్పించేదానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. ఓకే, థ్యాంక్ యూ. Thank you.
पागल मेरी बोटू अभिनीति राजा निकूचे आयुध मेरी बोटू रातन मेरा सुखो कल रातन मुंबे मार चुको नी बोटू कहीं तक चेसुको नी लाइफ की बेल गुरु ते चुको मेरी बोटू नुकु अम्मुकु ना बुझर बुदू निकूचे तू मोटरू చంద్రబాబు దిష్టి బొమ్మను వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తగలబెట్టారు. చంద్రబాబు కేవలం ఒక ప్రాంత అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తున్నారని, మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఆయనకు పట్టడం లేదని, అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తుంటే దీనిని చంద్రబాబు అడ్డు తగులుతున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబు దిష్టి బొమ్మను తగలబెట్టిన వైఎస్ఆర్సిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూరంగా జరగాలి.
Thank you.
జిల్లాకు సార్ వచ్చిన తర్వాత జిల్లా ప్రగతి, జిల్లా దార్శనికత, జిల్లా మనందరికీ తెలిసిందే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకున్నటువంటి ప్రాధాన్యత, సమాజాన్ని దేశాన్ని పాలించేటువంటి వ్యవస్థని ప్రాతినిధ్యం వహించే పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించేది ఓటు. అంత మహత్తర శక్తి ఓటు హక్కు ఉంది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పథంలో ఉత్తమ ప్రమాణాలని పాటించినటువంటి సందర్భాలు మనం చారిత్రకంగా చూస్తే అర్థమవుతుంది. ప్రతిసారి ఎన్నికలు జరిగేటప్పుడు ఓటర్లందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా వారికి ఇష్టమైన నాయకుల్ని ఎన్నుకొని, ఏదైతే వాళ్ళు ఆకాంక్షిస్తారో వాటికి అనుగుణంగానే పాలనా వ్యవస్థని ఎన్నుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఓటర్ లిస్ట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అందుగురించే భారత ఎన్నికల సంఘం ఈ ఓటర్ల లిస్టుని సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఈ సంవత్సరం స్పెషల్ ఎలక్ట్రల్ రివిజన్ జరుగుతోంది. ఇది 2019 ప్రారంభమై 14 ఫిబ్రవరి 2020 ముగుస్తుంది. ఆ రోజున ఫైనల్గా ఎలక్ట్రల్ రోల్ని పోలింగ్ కేంద్రాల వారీగా ప్రచురణ చేయడం జరుగుతుంది. మరి ఆ క్రమంలో ఇంకా ఓటర్స్లో చైతన్యం తీసుకురావాలని, ఓటర్స్లో అవగాహన కల్పించాలని, నమోదు విషయంలో కానీ లేదా ఓటర్ లిస్టులో తప్పులు ఉంటే సరి చేసుకునే విషయంలో కానీ లేదా ఎవరైనా అనర్హులు ఓటర్ జాబితాలో ఉంటే తొలగించే విషయంలో కానీ ఓటర్లకు అందరికీ ఆ పద్ధతి మీద, విధానం మీద అవగాహన కలిగితే సక్రమమైనటువంటి ఓటర్ జాబితా తయారవుతుంది. తద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. ఆ క్రమంలోని ఈ రోజున ఓటర్లలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ర్యాలీని ప్రారంభిద్దాం. నేషనల్ ఓటర్స్ డే జరుగుతున్నాం. స్పెషల్ ఎలక్షన్ రివిజన్ 2019 ప్రారంభమైంది. దానికి సంబంధించి అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ఓటర్స్ అందరూ కూడా కొత్తగా నమోదు చేసుకోవడం కానీ
తప్పులు ఉంటే సవరించుకోవడం కానీ, అలాగే ఎవరైనా అనర్హులుగా ఓటర్లు ఉంటే వాళ్ళని తీసేసే విషయంలో కానీ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ అన్నీ కూడా ఫైల్ చేశారు. వాటన్నింటినీ ప్రాపర్గా డిస్పోజ్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్ వరకుగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో హైరార్కీలో మండల స్థాయిలో తహసీల్దార్, కట్లగా డివిజన్ స్థాయిలో మరి అర్టీఓ, కట్లగా కాన్స్టిట్యూషన్ స్థాయిలో కూడా ఈఆర్ఓస్ కూడా వేశాము. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, టీఆర్ఓ అందరం కూడా ఈ ఓట్ల సవరణ కార్యక్రమంలో అన్ని రకాలుగా చేయాల్సిన ఏర్పాటు అన్ని చేసి మాంత్రం చేశాము. ఆ క్రమంలో మరి 14/2/2020 ఫైనల్గా ఈ ఓటర్ లిస్ట్ని పబ్లికేషన్ చేయబోతున్నాము. ఆ క్రమంలో ఈ రోజున 23/3 ప్రజల్లో ఈ ఓటర్ల పట్ల అవగాహన కల్పించే క్రమంలో ర్యాలీలు నిర్వహించాలి. అట్లాగే ఈ నేషనల్ ఓటర్ డేని జరుపుకోవాలి. మరి 25న మనం జరుపుతాం. ఆ క్రమంలో ఈరోజు ప్రచారం వచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి పాలించే పాలకుల్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఇంట్లో ఉంది. ఆ క్రమంలో ఓటర్స్ మధ్య మరి అవగాహన ఉన్నప్పుడే సరైనటువంటి పాలకులను ఎంచుకుని మరి మంచి పాలనా ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి అవకాశాన్ని పొందుతారు. అందుగురించే ఓటర్ లిస్ట్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనటువంటి అంశం. దీన్ని మనం అవసరాన్ని బట్టి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ సవరణ చేసుకుని పోతాం. తద్వారా అది తాజాగా ఉంటుంది. మరి ఈ రోజున మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఎలక్షన్ జరిగినట్లు ఓటర్ సందర్భం కూడా ప్రశ్నలతో వాటి అధికారులు సభ్యులు సరైన సందర్భంలో సరైన సమయంలో వాళ్లకు ఎవరైతే నమ్మకం పెరుగుతుందో అటువంటి రాజకీయ పార్టీకి అధికారాన్ని లెక్కపరుస్తుంటారు. అది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనుషుల కొనసాగడానికి ఈ ఓటర్ లిస్టే కీలకం. అదే చాలా ఆధారం ఈ ప్రజాస్వామ్య దాన్ని మనం ఎప్పటికప్పుడు తప్పు లేకుండా తాజాగా తయారు చేసినప్పుడే ప్రజాస్వామ్యంలో చాలామంది అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Yeah.
నన్ను అద్ది శుభా చేస్తున్నాను ఫోర్ ఇంతతో సమాప్తం. తిరిగి మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టీ4జీ న్యూస్.